కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అన్ని చోట్ల ఉంది, కానీ ఒక కాళేశ్వరం ప్రాజెక్టే తీసుకుంటే 130,000 కోట్ల ప్రాజెక్ట్ ఈరోజు నీళ్ళు ఎత్తిపోసి సముద్రంలో పోస్తున్నారు, 1,000 కోట్లు కరెంటు బిల్లు కడుతున్నారు. ఎవరికయ్యింది బంగారు తెలంగాణ? ఆ కమిషన్లు తీసుకుంటే కేసీఆర్కి అయ్యింది బంగారు తెలంగాణ. కేసీఆర్ గారు, ఆయన కుటుంబము, ఆయన అనుచరులకు అయ్యింది ఇది బంగారు తెలంగాణ. ఆ కమిషన్లన్నీ కేసీఆర్ గారు, ఆయన బంగారంలా అంతా పేర్చి పెట్టుకున్నారేమో ఆయన ప్రగతి భవన్లో, ఆయన ఫామ్ హౌస్లో. అందుకే ఆయనకి ఎటు చూసినా బంగారమే కనిపిస్తుందేమో. అందుకే ఆయన బంగారు తెలంగాణ అనుకుంటున్నాడేమో కేసీఆర్ గారు. అయ్యా కేసీఆర్ గారు, అది వాస్తవం కాదు. మీరు మీ కుటుంబం బాగుపడితే మీరు కమిషన్లు తీసుకొని మీ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉంటే దాన్ని బంగారు తెలంగాణ అనరు. ఒక్కసారి బయటికి వచ్చి చూడండి, రైతులు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పండించిన పంట ప్రభుత్వం కొనకపోతే ఆ వడ్ల మీదే రైతులు చచ్చిపోతున్నారు. పురుగు పట్టి ఏం చేయాలో అర్థం కాక మిర్చి రైతులు, పత్తి రైతులు బతకడం కంటే చావే నయం అనుకొని చచ్చిపోతున్నారు. అసలు పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడికి సంబంధమే లేక ఎలా బ్రతకాలి అని రోజు చస్తూ బతుకుతున్నారు. ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడే యువకులు చచ్చిపోతున్నారు. ఇది బంగారు తెలంగాణ గారు, ఇది బొందల తెలంగాణ. ఈయనేదో ఇక్కడంతా ఉద్ధరించేసినట్టు ఇప్పుడు దేశానికి పాలిస్తారట. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. ఈయనని ఇప్పటికే గెలిపించినందుకు మన రాష్ట్ర ప్రజలే ఎందుకన్నా గెలిపించామా అనుకుంటున్నాం. ఈ దరిద్రం ఇక్కడితో చాలు, ఇది దేశానంతటికీ కూడా అవసరం లేదు. దయచేసి దొరగారికి చెప్పండి. తెలంగాణలో పుట్టిన వాడు దేశాన్ని పరిపాలిస్తే మీరు నేను అందరము సంతోషిస్తాం, అది కాదు అక్కడ కంటెన్షన్. కానీ కేసీఆర్ గారు పాలించండి అని పరిపాలన ఆయన చేతుల్లో పెడితే ఏం చేశాడు అని అడుగుతున్నా నేను. ఈరోజు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే కారణం కేసీఆర్ గారు కాదా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని అడగండి. ఎవరైనా కూడా ప్రజల సమస్యల గురించి పాలకులు మాట్లాడుతున్నారా? ఎంతసేపు ఉన్నా రెచ్చగొట్టే మాటలే కదా. నిజంగా చెప్పండి, కేసీఆర్ గారికి అర్హత ఉందా? ఉద్యమకారుడని నమ్మి పరిపాలన ఆయన చేతుల్లో పెడితే ఈరోజు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? కనీసం ఈరోజు రైతుకు తనకు తెలిసిన పంట, తనకు కావలసిన పంట వేసుకునే స్వతంత్రం కూడా లేదు మన రాష్ట్రంలో. పిల్లలు చదువుకుందామంటే యూనివర్సిటీలలో 60% వేకెన్సీలే. స్కూళ్ళల్లో పెట్టేదేమో పుచ్చిపోయిన అన్నము, కూలిపోయిన గుడ్లు. మహిళలకు విలువ లేదు. ఎంతమంది మహిళలు నా దగ్గరే మొరపెట్టుకొని ఉంటారు, అమ్మా ఈ మద్యం ఎక్కడ చూసినా ఏరలై పారుతుంది, మా పిల్లలు చెడిపోతున్నారు అని. మద్యం అమ్మకాలు ఎంత ఎక్కువ పెరుగుతున్నాయో మహిళల మీద అరాచకాలు కూడా అంత పెరుగుతున్నాయి. ఇన్ ద సేమ్ ప్రొపోర్షన్ అని ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ గారు ఏం చేయరు. మీరు చెప్పండి, కేసీఆర్ గారికి అర్హత ఉందా? ఫ్రాంక్లీనో, సాడ్లీనో. లేదు, నేను అది చేయటం లేదు. ఈరోజు మధ్యాహ్నం హలో, మీరు యు డోంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. ఈరోజు తెలంగాణ ఈజ్ నో కేసీఆర్కి అగెయిన్స్ట్గా చేస్తున్న వ్యాఖ్యలే ఇవి. ముమ్మాటికి కేసీఆర్ అగెయిన్స్ట్గా వ్యాఖ్యలే, ఎందుకంటే కేసీఆర్ గారే మన తెలంగాణని అలా మారుస్తున్నారు. అవును, అట్లే చెప్తున్నా నేను. మీకు ఎలా అర్థమైంది? లేదు లేదు, ఓకే, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, నేను అలా అనలేదు. వాట్ ఐ మెంట్ వాస్ కేసీఆర్ ఇస్ టర్నింగ్ అవర్ తెలంగాణ ఇన్ టు సంథింగ్ వెరీ బ్యాడ్.
and KCR is the cause for it. తప్పకుండా వీళ్ళు ఎవ్రీథింగ్ వీ క్యాన్ టు స్టాండ్ బై దెమ్. వాళ్ళకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వాళ్ళ పక్షాన నిలబడుతుంది, వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది. ఎవరన్నా బెదిరిస్తే బెదిరిపోయేదాన్ని కాదు, బ్లాక్మెయిల్ చేస్తే అంతకంటే లొంగేదాన్ని కాదు. ఎవరు ఎంత అడ్డుకున్నా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించాం. వీఆర్ అ పొలిటికల్ పార్టీ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా. వీఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్. ఎంత తొందరగా ఎలక్షన్లు వస్తే అంత మంచిది, తెలంగాణ ప్రజలకి అంత మంచిది. మరి ఆయన జ్యోతిష్యులు చెప్పాలి. పాదయాత్ర అసలు ఈరోజు తెలంగాణ ఒక రియాలిటీ అవునా? ఈరోజు తెలంగాణ ఒక రియాలిటీ అయినప్పుడు వై ఆర్ వి ఈవెన్ టాకింగ్ అబౌట్ సంథింగ్ దట్స్ నాట్ రియల్? అసలు తెలంగాణనే ఒక రియాలిటీ కదా, ఎలా సాధ్యం అవుతుందండి మళ్ళీ మళ్ళీ కలపడము? ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ థింగ్ టు హ్యాపెన్. ఇది జరగదు. ఈరోజు పాలకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ప్రజల గురించి మాట్లాడకుండా, ప్రజలకున్న సమస్యల గురించి మాట్లాడకుండా, వాళ్ళకు ఎలా ఆ సమస్యలు పరిష్కరించగలము అని మాట్లాడకుండా ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ ఎలాగైతే మతాన్ని వాడుకుంటుందో వాళ్ళ ప్రయోజనాల కోసం, కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ సెంటిమెంటును వాడుకుంటున్నారు. రెండిటికి ఏమిటంటే తేడా? వీళ్ళందరూ దేని గురించి మాట్లాడాలి? ఈరోజు మోడీ గారైనా కూడా తెలంగాణ విభజన గురించి మాట్లాడాలా, లేకపోతే తెలంగాణలో ఆత్మహత్యల గురించి మాట్లాడాలా? కేటీఆర్ గారు కలిపేస్తారని మాట్లాడాలా, లేకపోతే ఇక్కడ ప్రజలు ఎలా సమస్యలు పరిష్కరించాలి అని మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ద హోల్ అజెండా ఈజ్ దట్ ప్రజల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు, వాళ్ళ వైఫల్యాల గురించి, ప్రభుత్వ వైఫల్యాల కేంద్రమైనా రాష్ట్రమైనా వాళ్ళ వైఫల్యాల గురించి ఎవరూ మాట్లాడకూడదు. ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అవి మీరు తాటాకు సైజులో మీరు రాస్తారు. ఎక్కడికి పోతున్నామండి? ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్.